ప్రభుత్వం ఇచ్చిన జాబ్ క్యాలెండర్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. వైసీపీ ప్రభుత్వ రెండేళ్ల పాలన నిరాశపరిచిందని పేర్కొన్నారు వారంతా. కొత్త క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. మంత్రివర్గ సమావేశంలో జాబ్ క్యాలెండర్పై స్పష్టత ఇవ్వాలని, లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో జనసేన ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. ఇక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి నేతలు రైతులు నిరసన తెలిపారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యంకు వైసీపీ ప్రభుత్వం వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు వారంతా. భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ రైతుల ఖాతాలో నగదు జమ కాలేదని జనసేన నేతలు ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 1,450 కోట్ల రూపాయల రైతులకు ప్రభుత్వం బకాయి పడిందన్నారు. రాష్ట్రంలో సుమారు 4,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని జనసేన నేతలు తెలిపారు. రైతుల దగ్గర సేకరించినటువంటి ధాన్యానికి సుమారు 4,000 కోట్లు బకాయి ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఎంతవరకు రైతులను కనికరించలేదు. నిబంధనల ప్రకారం 21 రోజుల్లో ఆన్లైన్ చేసి రైతులకు ధాన్యం కొనుగోలు నిమిత్తం ఇవ్వాల్సినటువంటి డబ్బు జమ చేసినటువంటి ప్రభుత్వం ఎంతవరకు రైతులకు న్యాయం చేయలేదు. సంక్షేమం పక్కన పెట్టి ఇవాళ రైతు కుటుంబాల్లో ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి సంక్షోభం సృష్టిస్తూ ఉన్నాడు. రైతులు ఆందోళన వారి నిరసనలో తలొగ్గి కొంతమేర వారి ఖాతాల్లో డబ్బు జమ చేసినప్పటికీ పూర్తి స్థాయిలో ఇంతవరకు రైతులకు నగదు జమ చేయలేదు. దయలేని ప్రభుత్వానికి చెబుతూ ఉన్నాం, వారి దగ్గర తీసుకున్న ధాన్యానికి తక్షణమే రైతులకు చెల్లించండి, వారిని కాపాడండి చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కరోనా కాలంలో ప్రతి రైతు కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సినటువంటి కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.